మేడ్చల్ మండలంలోని పలు గ్రామాల్లో కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పర్యటించారు. మండలంలోని పూడూరు మునీరాబాద్ మేడ్చల్ డబుల్పూర్ గ్రామాలలో పర్యటిస్తూ పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేసి అనంతరం పూడూర్ మేడ్చల్ డబుల్పూర్ సొసైటీ కేంద్రాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజను కొనాలనే ఉద్దేశంతో వారికి దగ్గరగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. రైతుకు ఏ కష్టం రాకుండా ఉండేందుకు రైతు బంధు రైతు బీమా వంటి పథకాలతో వారికి ధైర్యాన్ని కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చారన్నారు. రైతులు దళారులను నమ్మకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలోనే వరి అమ్ముకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, మేడ్చల్ ఎంపీపీ పద్మా జగన్ రెడ్డి, జెడ్పీటీసీ శైలజ విజయానందరెడ్డి, వైస్ ఎంపీపీ రజిత రాజమల్లారెడ్డి, మేడ్చల్ మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యకులు దయానంద్, ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. సార్ ఓం స్వర్ణం ధర్మం పరివే సవినో కానీ పూడూరు గ్రామంలో దానికి ఆమ్లెట్ అయిన గోసాయిగూడెంలో కానీ పెద్ద ఎత్తున 2 కోట్ల తోటి పెద్ద ఫంక్షన్ హాల్ కానీ దానికి తోడు ఒక అంగన్వాడీ సెంటర్ కానీ మొత్తం మహిళా రాక భవన్ కానీ దానికి తోడు పూడూరు మొత్తం గ్రామానికి డ్రైనేజ్ మొత్తం డ్రైనేజ్ వ్యవస్థ దానికోసం భూమి పూజ చేసుకున్నాము. అదే మాదిరిగా ఈరోజు ఇక్కడ ధాన్యం కొనుగోలు సెంటర్ కూడా మనం ప్రారంభించుకున్నాము. దీనికి గౌరవ మా చైర్మన్ కానీ, గౌరవ మా అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు నందారెడ్డి కానీ, గౌరవ మా సర్పంచ్ కానీ, మా గౌరవ సుధాకర్ రెడ్డి చైర్మన్ ప్రాక్ చైర్మన్ కానీ, మన తెలంగాణ రాష్ట్రం వచ్చినాక రైతులు ధనికులు చేయాలని, రైతును రాజును చేయాలని, రైతును గొప్పగా చూడాలని, గౌరవంగా గౌరవప్రదమైన వాళ్ళకు స్థానం కల్పించాలని చెప్పి రైతులకు అన్ని రకాలు కూడా దేశంలో ఎక్కడ లేని విధంగా ఆదుకున్న ఘనత మన సీఎం కేసీఆర్ గారు. ఇప్పుడు మనం చూస్తున్నాం రైతులకు పంటకు రైతు బంధు కానీ, ఏదైనా ప్రాబ్లం వస్తే రైతు బీమా కానీ, అదే మాదిరిగా సాగునీరు కానీ, 24 గంటల కరెంటు కానీ, పండిన పంటకు గిట్టుబాటు ధర కానీ, ఇవన్నీ కూడా కల్పించిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు. రైతులు ఆనందంగా ఉండాలి, రైతులు గొప్పవాళ్ళు కావాలి, రైతులు పండించే పంట ప్రతి గింజ కూడా కొనాలి, వాళ్ళ ఇంటి దగ్గరనే వాళ్ళ ఊరి దగ్గరనే ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా ఓపెన్ చేసి 1960 రూపాయలతోటి కొనుగోలు కూడా జరుగుతుంది పెద్ద ఎత్తున. పోయినసారి కూడా అన్నారు కేంద్రం మేము కొంటలేదు, మనమేమో రాష్ట్రమేమో కొంటున్నాం. ఎంత నష్టమైనా సరే మన రాష్ట్రం కొంటుంది కాబట్టి పెద్ద ఎత్తున మన సీఎం కేసీఆర్ గారు మన తెలంగాణ 7 సంవత్సరాలు చెంది అనేక రకాలు కూడా రైతులను ఆదర్శంగా తీసుకుంటున్నారు. దేశమంతా కూడా మన తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఎందుకంటే అంత మంచిగా వాళ్ళకు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి వాళ్ళకంత రైతులకు కూడా ప్రతి పంటకు నీళ్లు ఇచ్చిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు. కాబట్టి మనకందరు కూడా డబ్బులు కూడా ధాన్యం కొనుగోలు చేసి 48 గంటలలోనే వాళ్ళ బ్యాంక్ ఖాతాలో కూడా డబ్బులు చేస్తున్న ఘనత కూడా మన ప్యాక్ చైర్మన్లది డైరెక్టర్లది వాళ్ళందరూ కూడా రాత్రింబాలు కష్టపడి అప్లోడ్ చేస్తున్నారు ధాన్యం ఎప్పటికప్పుడు రైతుల దగ్గర ఉండి. కాబట్టి జై తెలంగాణ, జై కేసీఆర్.